మ్యాచ్ ఆడుతున్నప్పుడు మీరు ఎట్లా చూస్తుంటారు మ్యాచ్? మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూస్తాం కంపల్సరీ. కాకపోతే ఫస్ట్ వికెట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఆడినప్పుడు అంత టెన్షన్ ఉండదు. తన బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ వికెట్స్ ఏమన్నా పడినప్పుడు మాత్రం ఆ కూర్చుని చూసేదాన్ని కూడా కొంచెం అటు ఇటు తిరుగుతా ఏదో అంటే ఒక రకమైన టెన్షన్. వీడు ఇప్పుడు వీడి మీద డిపెండ్ అయ్యింది మ్యాచ్, గెలుస్తారా లేదా. అదే వేరే ప్లేయర్స్ ఆడినప్పుడు అయితే కాన్స్టెంట్గా కూర్చుని చూస్తాను. అటువంటి టెన్షన్ ఉంటే మాత్రం కిచెన్లో పోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాను. వీళ్ళు ఎవరైనా వచ్చి ఏంటి నువ్వు ఇప్పుడు చూడట్లేదా అంటే వాడు 50 కొట్టేగా చెప్పండి చెప్పండి అనేసి కొంచెం అటు ఇటు వెళ్తూ కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. మన పిల్లలు ఆడుతున్నారంటే అంటే అటువంటి వికెట్స్ ముందు వికెట్స్ పడినప్పుడు ఆ టెన్షన్ చాలా ఉంటుంది. ఎవరైనా కూడా ఇట్లా మీరు ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేయరు, కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చాక చాలా మంది వస్తారు, మీరు ఇంకా కంగ్రాచులేట్ చేయడం కావచ్చు, మా చుట్టాలని చెప్పుకోవడం, ఇట్లా ఉంటుంది కదా. మీకు అప్పటికి ఇప్పటికి ఎట్లా మీరు ఫీలింగ్ ఎట్లా ఉండేది? ఇప్పుడు సపోర్ట్ అన్నది ఫ్రెండ్స్ నుంచి. ఇప్పుడు సలం భయ్య సార్ సపోర్ట్ చేశారు అంటే ఆయన ఫైనాన్స్ వెళ్ళినప్పుడు కానీ అట్లా మీ అబ్బాయిలు కూడా రాకపోయారు అలా ఇప్పుడు 11 ఇయర్స్ పిల్లలు అంటే మన పిక్చర్స్కి వెళ్ళినా కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ వస్తాం అని ఏజ్ వాళ్ళది. కానీ తను తిలక్ అలా ఉండేవాడు కదా, అప్పటి నుంచి తనకు మైండ్ మెచ్యూరిటీ అన్నది అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే తను క్రికెట్లో స్టార్ట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా రాలేదు. U19 వరల్డ్ కప్ ఆడిన తర్వాత వచ్చాడు 8 ఇయర్స్ తర్వాత 2020లో. అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారో అని అడిగితే కూడా నేను మళ్ళీ ఇండియా టీమ్కి వెళ్ళాకనే వస్తాను అమ్మమ్మ అని చెప్పాడు. అలా అనమాట అంత డెడికేషన్గా ఉండేవాడు చిన్న ఏజ్లో కూడా. మార్నింగే లేవడము, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే మనం అన్ని రోజులను బలవంతంగా లేపుతాం, లేపలేము కదా, పంపించలేము, బలవంతంగా పంపించలేము. ఇప్పుడు వాళ్ళకి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటేనే, మనం స్ట్రగుల్ పడినా మనకి ఇంట్రెస్ట్ వచ్చినా ముందు పిల్లల ఇంట్రెస్ట్ ఉంటేనే కదా. కానీ ఆ మెచ్యూరిటీ అన్నది తనకి చిన్నప్పటి నుంచి ఉంది.